पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఈరోజు కోరికల గురించి కొంత అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మీరు విని ఉంటారు, కోరికలే సర్వ అనర్థాలకు కూడా కారణం అని. ఈ దుఃఖానికి కారణం ఏమిటంటే కామమే, కోరికే అని అనేక మంది మహాత్ములు చెప్తూ ఉంటారు. ఆ కోరికలు అనేటటువంటివి పోగొట్టుకోవాలి. కోరికలు పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు దుఃఖం నుండి బయటపడగలుగుతావు. లేనప్పుడు ఆ కోరికలే నీ దుఃఖానికి కారణమవుతాయి. కోరికలు ఉన్నంత వరకు కూడా నువ్వు దుఃఖాన్ని అనుభవించి తీరాలి అనేటటువంటిది అనేక మంది పెద్దలు చెబుతూ ఉన్నటువంటి విషయం. శ్రీమద్ భగవద్గీత మనం చూసినట్లయితే భగవద్గీతలో కూడా ఇదే విషయం చెప్పటం జరిగింది. నీ కోరికలన్నీ కూడా పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నీవు పరమశాంతిని పొందగలుగుతావు అనేటటువంటిది. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంఛరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మధిగచ్చతి. విహాయ కామాన్ యస్ సర్వాన్, సర్వ కోరికలను కూడా పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నీవు సశాంతి మధిగచ్చతి, ఆ పరమశాంతిని పొందగలుగుతావు. ఇక్కడ అందరూ కూడా శాంతిగా ఉండాలనే కోరుకుంటూ ఉన్నారు, కానీ ఆ శాంతి పొందాలి అని అనుకున్నప్పుడు కోరికలన్నీ కూడా వదిలిపెట్టాలి. ఏ ఒక్క కోరిక కూడా నీవు ఉంచుకోవటానికి వీలు లేదు అంటుంది శ్రీమద్ భగవద్గీత కూడా. మహాత్ములందరూ కూడా అదే విషయం చెప్పారు. శ్రీమద్ భగవద్గీత కూడా మనకు అదే విషయం చెబుతుంది. ఇక్కడ విహాయ కామాన్ యస్ సర్వాన్, సర్వ కోరికలు కూడా వదిలిపెట్టినప్పుడు నీవు ఆ పరమశాంతి పొందుతావు అనేటటువంటిది భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. అలాగే స్థితప్రజ్ఞత అనేటటువంటి విషయం ఒకటి భగవద్గీత మాట్లాడుతుంది. స్థితప్రజ్ఞత అంటే ఏమిటి, దాని అర్థము అని మనం అవగాహన చేసుకున్నట్లయితే నీవెవరో తెలుసుకుని నీవు నీవుగా ఉండటమే స్థితప్రజ్ఞత అనేటటువంటిది. అంటే నీవు నీవుగా ఉండటము అంటే దాని అర్థం ఏమిటి, దేహంగా కాదు దేహిగా నీవు ఎలా ఉన్నావో తెలుసుకుని దేహం చేసేటటువంటి క్రియాకలాపాలకు నీవు సాక్షిగా మారినట్లయితే ఈ దేహం చేసేటటువంటి ఆ క్రియాకలాపాలకు వాటిని అంటకుండా వాటికి సాక్షిగా నీవు ఉన్నట్లయితే స్థితప్రజ్ఞత అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. నీవు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనితో అంటూ లేకుండా ఆ పని ఆ ఇంద్రియాలు చేస్తున్నాయి, నేను ఆ ఇంద్రియ క్రియాకలాపాలకు సాక్షిగా ఉన్నాను, నేను వాటికి నాకు ఏ సంబంధము లేదు అని నీవు నీవుగా ఉండటం ఏదైతే ఉందో అదే స్థితప్రజ్ఞత. ప్రజ్ఞతో ఉండటం అన్నమాట, ప్రజ్ఞతో ఉండటమే స్థితప్రజ్ఞత అనబడుతుంది. ప్రజ్ఞ అంటే ఏమిటి,
నీవెవరో తెలుసుకుని నీవుగా ఉండటమే ప్రజ్ఞానబడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞే బ్రహ్మము అనబడుతుంది, ప్రజ్ఞే ఆత్మ అనబడుతుంది, నీవే ఆత్మ అనబడుతున్నావు. అంటే దాని అర్థం ఏమిటి? నీవు నీవుగా ఉండటమే స్థిత ప్రజ్ఞత. నీవు కేవలము సాక్షి చైతన్య స్వరూపంగా ఉన్నట్లయితే అది స్థిత ప్రజ్ఞత అని అనబడుతుంది. భగవద్గీత 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు అనేటటువంటి ప్రశ్నకు ఒక సమాధానం ఇక్కడ చెప్తున్నారు. ఏమని? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మన తుష్టః స్థిత ప్రజ్ఞస్తదూచ్యతే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మన తుష్టః స్థిత ప్రజ్ఞస్తదూచ్యతే. మనసులో ఉన్నటువంటి సర్వ కోరికలను కూడా, మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా వదిలిపెట్టి ఆత్మన్యేవ ఆత్మన తుష్టః తనలో తానే, అంటే ఆత్మగా తనలో తానే సంతోషం, సంతృప్తి చెందుతున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు స్థితప్రజ్ఞుడు అనబడుతున్నాడు. అలా ఆ స్థితప్రజ్ఞత రావాలి అని అనుకున్నప్పుడు ముందు ఏం చేయాలి? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, మనసులో ఉన్నటువంటి ప్రతి కోరిక కామము వదిలిపెట్టి ఆత్మన్యవ ఆత్మన తుష్టః తనలో తాను, తన సుఖము ఏదైతే ఉందో, తన స్వరూపము యొక్క సుఖము ఏదైతే ఉందో, తన స్వరూపం యొక్క శాంతి ఏదైతే ఉందో, తన స్వరూపం యొక్క ఆ మహామౌనము ఏదైతే ఉందో, దేంతోనూ సంబంధం లేకుండా ఏ ఇంద్రియ విషయాలతోనూ కూడా సంబంధం లేనటువంటి ఆ పరమశాంతి ఏదైతే ఉందో, ఆ శాంతిని ఆస్వాదిస్తూ ఎవరైతే తనలో తాను సంతృప్తి పడుతూ సంతోషపడుతూ ఆ శాంతితో రమిస్తూ ఉంటాడో అతను స్థితప్రజ్ఞుడు అనబడుతున్నాడు. ఇప్పుడు అందరికీ ఒక సమస్య ఏంటంటే ఈ కోరికలు ఎలా పోగొట్టుకోవటము అనేటటువంటిది. చాలామంది ఆధ్యాత్మికంగా నడవాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా అడ్డుపడేటటువంటి విషయం ఏంటంటే ఇదే. అందరూ ముందు ఏం చెప్తారు అంటే మీ కోరికలన్నీ కూడా పోగొట్టుకోవాలి, కోరికలన్నీ పోగొట్టుకోవాలి అన్నప్పుడు ఈ సన్యాసం అనేది ఒకటి వచ్చి చేరుతుంది. నీకున్న వాటన్నిటినీ వదిలిపెట్టాలి, నీ కోరికలన్నీ కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు నీవు ఆ ఆత్మానందాన్ని పొందగలుగుతావు, ఆత్మానుభూతి పొందగలుగుతావు, ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతావు అనేటటువంటి మాట ప్రచారంలో ఉన్నది. కాబట్టి ఈ రోజున అనేక మంది ఆధ్యాత్మికత అంటేనే అదేదో మనకు కాదు, అది ఎవరి కోసం అన్నీ వదిలేసినటువంటి వాళ్లకు ఆధ్యాత్మికత అంతేకాని మనకు కాదు అనేటటువంటి ఒక అభిప్రాయానికి రావటం జరిగింది. కానీ మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది, ఏమని చెబుతుందంటే జనక చక్రవర్తి లాంటి వాడే అలా నడిచాడు, నీవు కూడా ఆయన్ను ఆదర్శంగా చేసుకుని నడువు అని మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తుంది. జనకాదాయ అని జనక మహర్షి, జనక చక్రవర్తి ఆ విధంగా నడిచినప్పుడు నీవెందుకు నడవలేవు అని మనకు ఆ ప్రేరణ కలగజేయటం కోసమే శ్రీమద్ భగవద్గీతలో ఆ శ్లోకం చెప్పటం జరిగింది. జనకుడు చక్రవర్తి నిజానికి ఏది పోగొట్టుకోలేదు, ఏది వదిలిపెట్టలేదు, తన రాజ్యాన్ని ఎంతో అందరికీ శ్రేయోదాయకమైనటువంటి రీతిలో పరిపాలించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు జనకుడు. అలాంటి జనక మహర్షిని ఆదర్శంగా మనకి చూపిస్తుంది భగవద్గీత. మరి ఇక్కడ కోరికలేమో పోగొట్టుకోమని చెబుతున్నారు. అందుట్లో కామాన్ సర్వాన్, మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలను కూడా పోగొట్టుకోవాలట. దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏమర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే
అసలు ఈ కోరికలు అనేటటువంటివి ఎందుకు వస్తున్నాయి, అలా కోరికల యొక్క స్వరూపం ఏంటి, వాటి స్వభావం ఏంటి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకున్నట్లయితే అలాగే వాటి నుండి మనం అసలు ఎలా బయటపడాలి, బయటపడాల్సినటువంటిది ఎవరు అనే విషయాలు మనకి అవగాహన కలిగినట్లయితే ఇది మనం తేలిగ్గా ఆచరించగలము అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుని ఆచరణలోకి వెళ్ళగలుగుతారు. సరే, ఇది అర్థం అవటానికి ముందు మనం ఒక విషయాన్ని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనం ఒక వస్తువుని చూసినప్పుడు ఈ వస్తువు ఉంది, ఈ వస్తువుని కన్ను చూస్తుంది, కేవలము కన్ను చూస్తుంది. మీ దృష్టి ఈ వస్తువు మీద పడ్డప్పుడు ఏమవుతుంది, ఈ దృశ్యం అన్నది మీ మనస్సుకు చేరుతుంది. మీ మనస్సుకు చేరి మీ మనస్సు ఏమంటుంది, ఈ వస్తువు బాగుంది లేదా బాగోలేదు అంటుంది. అలాగే ఈ వస్తువు నేను పొందాలి అంటుంది, లేదా ఈ వస్తువు మంచిది కాదు దీన్ని నేను దూరంగా పెట్టాలి అంటుంది. అలాగే ఒక శబ్దం మీ చెవిన పడ్డప్పుడు ఆ శబ్దం మీ మనస్సుకి చేరుతుంది. మీ మనస్సుకి చేరిన తర్వాత మీ మనస్సు ఏమంటుంది, ఇది తిట్టు, వాళ్ళు నన్ను తిట్టారు, ఇలాంటి తిట్టు నన్ను తిట్టారు, ఇలాంటి మాట మాట్లాడారు, ఇంత దారుణంగా మాట్లాడారు, లేదా ఎంతో నన్ను పొగిడారు, నా గురించి మంచిగా మాట్లాడారు అని ఒక విశ్లేషణ చేయటం అనేది జరుగుతుంది మనస్సులో. అలాగే ఒక పదార్థాన్ని మీరు నోట్లో పెట్టుకున్నప్పుడు నాలుకకు ఆ రుచి అన్నది తెలుస్తుంది, వెంటనే మీ మనస్సు ఆ పదార్థాన్ని విశ్లేషణ చేయటం అనేది మొదలు పెడుతుంది. అది మంచిది, రుచిగా ఉంది, రుచిగా లేదు అనేటటువంటి విశ్లేషణ చేయటం అన్నది మొదలు పెడుతుంది. అలాగే నాసిక, అలాగే చర్మము, ఈ పంచ జ్ఞానేంద్రియాలకు విషయాలు ఏవైనప్పటికీ కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాల యొక్క అనుభవాలు అన్నీ కూడా ఎలాంటి అనుభవాలు అంటే అవి ఆలోచనలే అన్నది మీరు అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఒక అనుభవం అన్నది, ఇది చూశారు, ఇది చూసిన తర్వాత ఇది కంటికి విషయం, ఇది కంటికి విషయం, పంచ జ్ఞానేంద్రియాల్లో ఒకటైనటువంటి కంటికి ఇది విషయమై ఉంది. ఈ వస్తువు కంటికి కనపడింది. అనుభవం అన్నది ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇది మంచ చెడ అనేటటువంటి అనుభవం అన్నది ఎక్కడ జరుగుతుంది, మనస్సులో జరుగుతుంది. మంచ చెడ అనేటటువంటిది, ఆ అనుభవం అనేటటువంటిది ఏమిటది, అది కేవలము ఆలోచన మాత్రమే అన్నమాట, అది ఆలోచన మాత్రమే అంతే. ఈ అనుభవాలు అనేటటువంటివి మారుతూనే ఉంటాయి అన్నది మనందరికీ కూడా అనుభవమే. ఇప్పుడు మామిడికాయలు కాస్తున్నాయి, ఒక మామిడికాయ మీరు తిన్నప్పుడు అది నాలుక మీద పెట్టుకుంటారు, నాలుక మీద పెట్టుకోగానే ఆ రుచి ఎమ్మటే మనసు గ్రహిస్తుంది. మనసు గ్రహించి మనసు ఏమంటుంది అంటే మామిడికాయ బాగాలేదు అంటుంది, మామిడికాయ బాగాలేదు అంటుంది. బాగాలేదు, బాగుంది అనేటటువంటి అనుభవము అది ఆలోచన రూపంలోనే ఉందన్నమాట, అది కేవలము ఆలోచన రూపంలో ఉందన్నమాట. అలాగే ఒక్కొక్కసారి బాగుంది అనుకోండి, బాగుంది తిందాము అంటుంది, ఎవరు అంటున్నది, ఎవరు అనుభవం, ఎవరిది, మనసుకు సంబంధమైనటువంటి అనుభవం.
మనసులో ఆలోచన అన్నమాట ఇది బాగుంది బాగోలేదు అనేటటువంటి ఆలోచన మనసు చేస్తుంది అన్నమాట సరే బాగుంది కదా బాగుంది అంటున్నారు మీరు ఇంకా రెండు మామిడికాయలు తినండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు అనుకోండి కాసేపైన తర్వాత మనసు ఏమంటుంది అబ్బో బాగలేదండి నేను తినలేను అంటది ఎందుకు తినలేవు నాకు ఎగుట్టు కలుగుతుందండి నాకు వాంతి వచ్చేలాగా ఉంది ఇంకా నేను తినలేను అంటది అన్నమాట ఇది కూడా ఎక్కడ జరిగింది మనసులోనే జరిగింది అన్నమాట అలాగే ఒక వస్తువు బాగుంది నాకు కావాలి అని ఆ వస్తువు పట్ల ఒక ప్రేమ ఏర్పడుతూ ఉంటుంది మీకు అలాగే ఒక వ్యక్తి పట్ల మీకు ప్రేమ ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఇంకొక వ్యక్తి పట్ల మీకు ద్వేషం ఏర్పడుతూ ఉంటుంది దీన్ని రాగ ద్వేషాలు అంటున్నారు ఒక వ్యక్తి పట్ల ప్రేమ ఏర్పడుతుంది ఆ వ్యక్తికి దగ్గరగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఇంకొక వ్యక్తి పట్ల మీకు ద్వేషం కలుగుతుంది అలాగే ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారు ఒక వ్యక్తిని నేను ద్వేషిస్తున్నాను అనుకుంటున్నారు ఒక వ్యక్తి నాకు స్నేహితుడు అంటున్నారు ఒక వ్యక్తి నాకు శత్రువు అంటున్నారు ఈ ఆలోచనలన్నీ కూడా నిజానికి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ రూపంలో ఉన్నాయి ఈ ప్రేమ అనేటటువంటిది దానికి ఏదైనా ఒక రూపం అంటూ ఉందా నిజానికి ప్రేమ అనేటటువంటి దానికి ఒక రూపం అన్నది ఏదైనా ఉందా ద్వేషం అనేటటువంటి దానికి ఏదైనా ఒక రూపం అన్నది ఉందా నిజానికి మరి రూపం లేనటువంటి ఇవన్నీ కూడా ఎక్కడి నుండి ఏ రూపంలో ఉన్నాయి అంటే కేవలము ఆలోచన రూపంలోనే ఉన్నాయి నీ ఆలోచనలు అలాగే సాగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బలపడుతూ ఉన్నాయన్నమాట నీ ఆలోచనలు అలాగే అదే విధంగా సాగుతూ 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 ఉన్నప్పుడు ఆలోచనలు ఆ భావాన్ని బలపరుస్తూ ఉన్నాయన్నమాట నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నారనుకోండి ఆలోచించటము అనేటటువంటిది ఇష్టపడటం అనేటటువంటిది ఒక ప్రేమ అనేటటువంటి పదంతో మీరు దాన్ని తీసుకుని నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనుకుంటూ ఉంటారు ఈ ప్రేమ అనేటటువంటిది నిజానికి ఎక్కడ జరుగుతుంది నీకు నీ మనసులోనే నీ ఆలోచనల్లోనే తప్ప మరేదీ కాదు ఆలోచనలు అదే విధంగా సాగుతూ 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 ఉంటే నేను ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్తూ ఉంటావు ఆ అమ్మాయిని తెలుసుకోగానే నీకు సంతోషం కలుగుతూ ఉంటుంది ఒక ఉద్వేగానికి లోనవుతూ ఉంటావు భావోద్రేకానికి లోనవుతూ ఉంటావు దానివల్ల ఏమవుతుంది అంటే అది ఇంకా బలమైనటువంటి వాసనలాగా మారుతూ ఉంటుంది అదే అమ్మాయి నేను నిన్ను ప్రేమించటం లేదు అని చెప్పి ఇతనితో మాట్లాడటం మానేసింది అనుకోండి మాట్లాడటం మానేయగానే ఏమవుతుందంటే తన ఆలోచనల్లో మార్పు రావటం జరుగుతుంది అప్పటి వరకు కూడా అన్నీ మంచిగా ఆలోచించినటువంటి అతని మనసే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ మనసే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి చెడు లక్షణాలను ఆలోచించటం మొదలు పెడుతుంది మొదలుపెట్టి క్రమేణా ఆ అమ్మాయి మీద ఒక ద్వేషం ఏర్పరచుకుంటాడు కారణం ఏమిటి ఆ అమ్మాయిలో ఆ మంచి లక్షణాలు ఉన్నాయి ఆ చెడు లక్షణాలు ఉన్నాయి వాటిలో ఏ మార్పు రాలేదు మార్పు ఎక్కడ వచ్చింది ఇతని ఆలోచనల్లో మార్పు వచ్చిందన్నమాట ఇతని ఆలోచనలో మార్పు వచ్చి ఒక ద్వేషాన్ని పెంచుకొని నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నన్ను కాదంటావా అని చెప్పేసి యాసిడ్ పోయటం అనేది జరుగుతుంది ఇదంతా కూడా అసలు ఎక్కడ జరిగింది ఈ రాగము అన్నది ఎక్కడ జరిగింది ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనేది ఎక్కడ జరిగింది ఆ అమ్మాయిని ద్వేషించటం అన్నది ఎక్కడ జరిగింది అతని మనస్సులోనే కేవలము అతని ఆలోచనల్లోనే తప్ప మరేది కాదు అతని ఆలోచనలు అదే రీతిగా అలాగే సాగుతూ 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 ఉన్నప్పుడు ఒక బలీయమైనటువంటి భావోద్రేకంతో కూడిన సంస్కారాన్ని అతను ఏర్పరచుకుంటున్నాడు ఏర్పరచుకుని పదే పదే ఆ విషయం గుర్తొచ్చినప్పుడు ఆ ఉద్వేగానికి గురవుతూ ఉన్నాడు
ఆ ఉద్వేగానికి గురైనప్పుడల్లా కూడా అతని ఆలోచనలు ఇంకా అతన్ని అదే విధంగా ముందుకు సాగడానికి ఉపయోగపడుతున్నాయి అన్నది మనం ఏ మాత్రం కొంచెం తెలివి ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు దీనిలో రహస్యం ఏమీ లేదు కదా ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత మనకేమంటుందంటే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ మనసులో ఉన్నటువంటి ప్రతి కోరికను కూడా వదిలిపెట్టు అంటుంది కోరిక అంటే ఏంటి ఇప్పుడు మనకు అర్థమైంది కోరిక అనేది ఎక్కడ ఉంది మనసులో ఉంది కోరిక అనేటటువంటిది ఆలోచన అది అంతే ఇది కావాలి అనేది నీకు ఒక ఆలోచన ఇది ఇలా జరగాలి అనేటటువంటిది ఒక ఆలోచన ఇది పోవాలి అనేది ఒక ఆలోచన ఇది బాగుంది అనేది ఒక ఆలోచన ఇది బాగోలేదు అనేది ఒక ఆలోచన నేను ప్రేమిస్తున్నాను అనేది ఒక ఆలోచన నేను ద్వేషిస్తున్నాను అనేది ఒక ఆలోచన నేను స్నేహంగా ఉన్నాను అనేది ఒక ఆలోచన నాకు శత్రువు అనేది ఒక ఆలోచన ఇవన్నీ కూడా మారుతూ ఉన్నాయి అనేటటువంటిది మనకు తెలుసు ఆలోచనని బలపరిస్తే అది భావోద్వేగంగా మారుతుంది అనేది కూడా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఈ ఆలోచనలన్నీ కూడా మారుతున్నాయి ప్రతిదీ కూడా మారేటటువంటిదే ఈ మారేటటువంటి ఈ ఆలోచనలతో నీవు నిజానికి ఏం బాగుకుంటున్నావు అంటుంది భగవద్గీత ఇదంతా కూడా నీ ఆలోచన ప్రపంచమే అంతే నీ ఆలోచనలు కాక మరేమీ లేదు నీవు దీన్ని ఎలా చూస్తుంటే అలా నీకు కనపడుతుంది అంతకు మించి మరేమీ కాదు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటి విషయం ఆలోచనలు కాక మరేమున్నది నిజానికి ఆలోచించండి మీరు ప్రతి క్షణము కూడా ఆలోచనలు మారుతూనే ఉన్నాయి మారేటటువంటి ఆలోచనలతో నీవు సతమతం అవుతున్నావు అనేటటువంటిది కూడా నీకు తెలుస్తూనే ఉంది శ్రీమద్ భగవద్గీత కూడా అందుకనే దీనికి ఏం చెప్తుంది అంటే ఇంతకుముందు విన్న విషయాలు కానీ ఇక వినబోయేటటువంటి విషయాల వల్ల కానీ నీ మనస్సు చలిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీవు శాంతిని పొందలేవు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటి విషయం ఇంతకుముందు విన్న విషయాలు కానీ ఇక పై వినబోయేటటువంటి విషయాలు కానీ అంటే జరిగినటువంటివి కానీ జరగబోయేటటువంటివి కానీ వీటిల్లో నీ మనస్సు సంచరిస్తూ ఉన్నప్పుడు భూత భవిష్యత్ కాలాలలో నీ మనస్సు సంచరిస్తూ ఉన్నప్పుడు నీవెప్పుడు కూడా సుఖాన్ని పొందలేవు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి కోరిక అనేటటువంటిది కేవలము ఒక ఆలోచన మాత్రమే మరి భగవద్గీత ఏం చెబుతుంది అన్ని కోరికలు కూడా పోగొట్టుకోమంటుంది అంటే అన్ని ఆలోచనలు కూడా పోగొట్టుకోమని చెప్తుంది కోరిక అంటే కేవలం కోరిక కాదు ఆలోచన అన్నమాట దానికి అర్థం అక్కడ ఆలోచనలను పూర్తిగా త్యజించు అంటే వదిలిపెట్టు త్యజించటం అంటే ఏంటి వదిలిపెట్టడం ఈ వస్తువు నేను పట్టుకుని ఉన్నాను ఇక్కడ ఈ వస్తువు నేను ఇక్కడ పట్టుకుని ఉన్నాను ఇట్లా వదిలిపెట్టాను వదిలిపెట్టినప్పుడు ఏమైంది ఆ వస్తువు అక్కడ ఉంది కానీ ఆ వస్తువుని నేను వదిలిపెట్టాను ఈ వస్తువు బాగా కాలుతూ ఉందనుకోండి బాగా కాలేటటువంటి వస్తువు నేను తెలవక పట్టుకున్నాను గబాలన నాకు కాలుతుంది బాగా వేడెక్కిపోయింది నా చెయ్యంతా కూడా మంట పెడుతుంది మంట పెడుతున్నప్పుడు మీరేమంటారు నాకు బాధగా ఉంది బాధగా ఉంది బాధగా ఉంది అని అంటే కాలేటటువంటి దాన్ని ఎందుకు పట్టుకున్నావు దాన్ని వదిలిపెట్టు అంటారు కాలేటటువంటి దాన్ని ఎందుకు పట్టుకున్నావు దాన్ని వదిలిపెట్టు అంటారు నేను వదిలిపెట్టాను వదిలిపెడితే ఏమైంది ఆ వేడి నుంచి ఆ మంట నుంచి నేను బయటపడటం జరిగింది కానీ వస్తువు అన్నది అక్కడే ఉంది ఆ వస్తువు అన్నది అక్కడే ఉంది దానిపాటికి అది నెమ్మదిగా నెమ్మదిగా చల్లబడటం అనేది జరుగుతుంది అన్నది మనకిక్కడ అనుభవానికి వచ్చేటటువంటి విషయమే ఇప్పుడు ఇక్కడ కూడా భగవద్గీత ఏమంటుందంటే త్యజించు అంటుందన్నమాట అంటే మనసులో ఉన్న ఆ ఆలోచనలన్నిటినీ కూడా సర్వాన్ని కూడా
త్యజించు వదిలిపెట్టు అంటుంది. ఈ వదిలిపెట్టడం అనేది ఎలా కుదురుతుంది? నిజానికి అసలు మనసే మనం అనుకుంటున్నాం. ఈ దేహము మనసే నేను అనుకుంటున్నప్పుడు వాటిని వదిలిపెట్టడం అనేది ఎప్పుడు కూడా కుదరనే కుదరదు. భగవద్గీత మనకి ముందే చెప్తుంది, ఏమని చెప్తుంది? నువ్వు ఈ దేహం కాదు, దేహంలో ఉన్నటువంటి దేహివి. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ విద్యస్వ భారత. నీవు ఈ దేహం కాదు, దేహంలో ఉన్నటువంటి ఆత్మవు నీవు అనేటటువంటిది మనకు ముందే చెప్పి, అప్పుడు ఈ విషయాన్ని ఎవరితో చెప్తున్నది భగవద్గీత? ఆత్మస్వరూపమైనటువంటి నీతో చెప్తుంది. ఆత్మస్వరూపమైనటువంటి నీతో చెప్తుంది అన్నమాట. ఇప్పుడు నువ్వేం చేయాలి? దీన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టకుండా నువ్వు ఇప్పుడు పట్టుకుని ఉన్నావా? పట్టుకునే ఉన్నావు. ఆ ఆలోచనలన్నిటినీ కూడా పట్టుకుని ఉన్నావు, వాటితో కలగలిపిపోయి ఉన్నావు. బాగా ఆలోచనలతో కలగలిసిపోయి ఉన్నావన్నమాట. కలగలిసిపోయి వాటిని గట్టిగా పట్టుకుని అదే వాటితో సంగమం ఏర్పరచుకోవటం అంటే. అలా సంగమం ఏర్పరచుకున్నావు కాబట్టి నువ్వేమంటున్నావు అంటే నాకు బాధగా ఉంది అంటున్నావు, నాకు అలజడిగా ఉంది, నాకు ఆందోళనగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు భయం వేస్తుంది, నాకు అసహనంగా ఉంది, నాకు అసంతృప్తిగా ఉంది, నాకేదో తెలియనటువంటి వెలితిగా ఉంది అని అంటున్నావు. మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుందంటే, నీవు బాధపడేవాడివి కాదు, నువ్వు భయపడేవాడివి కాదు, నీవు అలజడి చెందేవాడివి కాదు, నువ్వు ఆందోళన చెందేవాడివి కాదు, నువ్వు దుఃఖపడేటటువంటి వాడివి కాదు, నువ్వు అసంతృప్తి పాలయ్యేవాడివి కాదు అని మనకేమో శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. ఇక్కడ మన అనుభవం ఎలా ఉంది? అలజడి ఉంది, ఆందోళన ఉంది, అశాంతి ఉంది, బాధ ఉంది, భయం ఉంది, అసంతృప్తి ఉంది, అసహనం ఉంది, అన్నీ ఉన్నాయి మనకిక్కడ. ఎందుకున్నాయి అంటే వాటితో నువ్వు కలిసిపోయావు కాబట్టి అన్నమాట. వాటితో నువ్వు కలిసిపోయావు కాబట్టి. ఒక నల్లటి పదార్థం ఏదైనా ఉందనుకోండి, నల్లటి పదార్థంతో ఒక తెల్లటి పదార్థాన్ని తీసుకొచ్చి దాంతో కలిపేశారనుకోండి, కలిపేసినప్పుడు ఏమవుతుంది? అది మొత్తం నల్లగా కనపడుతూ ఉంటుంది, మొత్తం నల్లగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. కనపడుతూ ఉండి తెలుపే లేదు, అంత నలుపే అని అంటారు. కానీ తెలుపు ఉంది, ఎక్కడ ఉంది? ఆ నలుపుతో కలిసిపోయి కలగలిసిపోయి ఉందన్నమాట. అలాగే మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుంది? నువ్వు దుఃఖపడేవాడివి కాదు, నువ్వు బాధపడేవాడివి కాదు, నువ్వు భయపడేవాడివి కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు ఆనంద స్వరూపానివి, నువ్వు సచ్చిదానంద స్వరూపానివి అనేది మనకు భగవద్గీత చెబుతుంది. మనకేమో అది అనుభవం అవటం లేదు. ఎందుకు అనుభవం అవటం లేదు? దుఃఖంతో కలిసిపోయావు కాబట్టి. ఓ తెల్ల పదార్థం నల్ల పదార్థంతో పూర్తిగా కలిసిపోతే అది నల్ల పదార్థంలాగానే మనకు కనపడుతూ ఎలా ఉంటుందో, ఆనంద స్వరూపమైనటువంటి నీవు నీవుగా ఉండకుండా దుఃఖస్వరూపమైనటువంటి ఈ అలజడితో, ఆందోళనతో, అశాంతితో నీవు కలిసిపోయావు. మనసులో ఉన్నటువంటి ఈ భావోద్వేగాలతో, మనసులో ఉన్నటువంటి ఈ ఆలోచనలతో, భూత భవిష్యత్ సంబంధమైనటువంటి ఆలోచనలతో, తత్సంబంధమైనటువంటి భావోద్వేగాలతో, ఆత్మస్వరూపమైనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి నీవు బాగా కలిసిపోయావు కాబట్టి నీకు ఇప్పుడు ఏం కనపడుతుంది, ఎలా ఉంది నీ పరిస్థితి అంటే, నేను దుఃఖస్వరూపాన్ని అంటున్నావు. భగవద్గీత ఏమంటుంది? నాను శోషితు అర్హసి నత్వం శోషితు అర్హసి. నీకు దుఃఖించేటటువంటి అధికారం లేదు, నీవు దుఃఖస్వరూపానివి కాదు అంటుంది. ఎప్పుడు నీకు అనుభవం అవుతుంది అంటే, నీవు నీవుగా ఉన్నప్పుడు, కేవలము నీవు నీవుగా ఉన్నప్పుడు. ఈ దుఃఖంతో నీవు వియోగం చెందినప్పుడు, తమ్ విద్య దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం, శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. తమ్ విద్య దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం. ఈ దుఃఖంతో సంయోగం చెందావు నీవు, ఈ దుఃఖంతో కలిసిపోయావు నువ్వు. ఈ సంయోగాన్ని నీవు పోగొట్టుకొని నీవు విడిపోతే
అప్పుడు నీవు శాంతి స్వరూపము అన్నది నీకు అర్థమవుతుంది. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి విషయం ఇది. ఇందాక శ్లోకం మనం చదువుకున్నాం. ఇప్పుడు వదిలిపెట్టమంటున్నటువంటిది దేన్ని వదిలిపెట్టమంటుంది? సర్వకామాలను వదిలిపెట్టమంటుంది భగవద్గీత. అంటే మనస్సులో ఉన్నటువంటి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు సర్వము కూడా మంచి లేదు చెడు లేదు, ఏదైనా ఆలోచనే, ఏదైనా నీవు నీవుగా ఉండకుండా దాంతో కలుపుకునేటటువంటిదే. ఏ ఆలోచనకు అయినప్పటికీ కూడా, అది మంచి అయినప్పటికీ అది చెడైనప్పటికీ, ఏ ఆలోచన అయినప్పటికీ కూడా దాంతో నీవు కలవకూడదు. అది శుభమైన అది అశుభమైన, అది సుఖాన్ని ఇచ్చేదైనా దుఃఖాన్ని ఇచ్చేదైనా సరే, అది విజయమైనా సరే అపజయమైనా సరే, అది పొగడ్తైనా సరే అది దోషనైనా సరే, ఏదైనప్పటికీ కూడా నీవు దాంతో కలవకూడదు. అసలు ఏ ఆలోచనతో కూడా నీవు కలవకూడదు. అలా కలవకుండా నీవు నీవుగా ఉన్నట్లయితే నీవు యథార్థమైనటువంటి శాంతిని పొందగలుగుతావు. మరి ఈ కళ్ళు చూస్తూనే ఉన్నాయి, ఈ చెవులకేమో వినపడుతూనే ఉంది, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతుందంటే వాటి గురించి నీకేం ప్రమాదం లేదు, నీకే ఇబ్బంది కూడా లేదు. కళ్ళని వాటి పని అవి చేసుకొని, చెవులు వాటి పని అవి చేసుకొని, నాలిక నాసిక చర్మము వాటి పని అవి చేసుకొని, మనస్సు కూడా దాని పని అది చేసుకొని, నీకెందుకు అవి నీవు కానప్పుడు, వాటన్నిటినీ నీవు గమనించగలుగుతూ ఉన్నప్పుడు, వాటన్నిటికీ నీవు సాక్షిగా మారగలిగినప్పుడు వాటి పని నీకెందుకు చెప్పు? అవి సుఖపడితే సుఖపడతాయి, దుఃఖపడితే దుఃఖపడతాయి, మంచి అనుకుంటే మంచి అంటది, చెడు అంటే చెడు అంటది, ఏదో ఒకటి మనస్సులో కదలాడుతూ ఉన్నటువంటి ఆలోచనలు. నీవు వాటితో సంగమించకుండా నీవు వాటిని గమనిస్తూ ఉన్నట్లయితే, కేవలము నీవు గమనికగా మారినట్లయితే, రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియైచరన్ ఆత్మవస్వై హృదయే ఆత్మ ప్రసాదమధిగచ్చతి, అప్పుడు నీకు రాగద్వేషాలు అనేటటువంటివి లేవు. రాగద్వేషాలు అనేటటువంటివి ఏమిటివి? ఆలోచనలే. ఆలోచనలు లేనప్పుడు విషయాన్ ఇంద్రియై చరణ్, ఆ విషయాలలో ఇంద్రియాలు చరిస్తూ ఉన్నప్పటికీ కూడా, అంటే కన్ను చూస్తూ ఉంది, చెవి వింటూ ఉంది, ఆలోచనలకి నీవు బలాన్ని ఇవ్వకుండా ఉన్నట్లయితే, ఆలోచనలకు నీవు బలాన్ని ఇవ్వకుండా ఉన్నట్లయితే, నీవు నీవుగా ఉన్నట్లయితే, అంటే నీవు సాక్షి చైతన్య స్వరూపంగా నీవు ఉన్నట్లయితే, ఆత్మవస్వై హృదయే ఆత్మ నీవు నీవుగా ఉన్నట్లయితే ఎలా ఉండమంటుంది? మనస్సును నీ ఆధీనంలోకి తీసుకొని నీవు నీవుగా ఉన్నట్లయితే, మనస్సును నీ ఆధీనంలోకి తీసుకొని నీవు నీవుగా ఉన్నట్లయితే ప్రసాదం అధిగచ్చతి. ఇది ప్రసాదం అంటే, గుళ్ళో పెట్టేటటువంటి ప్రసాదాలు కాదు ప్రసాదాలు అంటే. ఈ ప్రసాదం కోసం మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఈ ప్రసాదం కోసం నీవు ప్రయత్నం చేస్తే ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యసు బుద్ధి పర్యవతిష్టతే. ఈ ప్రసాదాన్ని నీవు పొందినట్లయితే సర్వ దుఃఖాల నుండి కూడా నీవు బయటపడతావు. ఈ ప్రసాదాన్ని పొందినట్లయితే, కేవలము ఈ ప్రసాదాన్ని పొందినట్లయితే, ఈ పరమశాంతిని పొందినట్లయితే, ఈ పరమశాంతి దేనివల్ల వచ్చింది, దేనివల్ల రాలేదు, నీవు కేవలము నీవుగా ఉండటం వల్ల వచ్చినటువంటిది, కేవలము నీవు నీవుగా ఉండటం వల్ల వచ్చింది. అలాగే నీవు నీవుగా ఉంటూ నీవు చేస్తున్నటువంటి ఇంకొక చిన్న పని ఏమిటంటే, ఆత్మవశ్వై హృదయే ఆత్మ
మనసును నీ ఆధీనంలోకి తీసుకుంటున్నావు అన్నమాట మనసుని నీ ఆధీనంలోకి తీసుకుంటూ అంటే దాని అర్థం ఏంటంటే మనసు నీ చెప్పు చేతలలో ఉండేలాగా నువ్వు చేసుకుంటున్నావు మనసు నీ చెప్పు చేతలలో ఉంటుంది దాని అర్థం ఏంటి మనసు అటు భూతకాలానికో భవిష్యత్ కాలానికో పోదు వెనక్కు పోయి గతాన్ని తవ్వుతూ ఉంటే అదంతా ఎంతో బాధాకరంగానే ఉంటుంది అలాగే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే భయమేస్తూ ఉంటుంది రేపేం జరుగుతుందో అనేది భయమేస్తూ ఉంటుంది ఈ రెంటిలోనూ కూడా తిరుగుతూ ఉంటుంది మనసు అది దాని లక్షణం అన్నమాట అలాంటి మనస్సును నీవు నీ ఆధీనంలోకి తీసుకున్నట్లయితే అటు ఇటు పోకుండా అటు ఇటు వెనక్కు కానీ ముందుకు కానీ పోకుండా నీవు చెప్పినట్లుగా ఇప్పుడిప్పుడు నడుస్తూ ఉండాలి ఆ మనస్సు అన్నమాట ఆ విధమైనటువంటి శిక్షణ నీవు మనస్సుకు ఇచ్చేటట్లయితే అది నీ ఆధీనంలో ఉంటుంది అప్పుడు ఏమైంది ఆలోచనలన్నీ తగ్గిపోయినాయి ఆలోచనలన్నవి తగ్గిపోయినాయి అన్నమాట కానీ మనస్సుని నీవు నీవెవరో తెలుసుకున్నావు శ్రీమద్ భగవద్గీత చెప్తుంది మనకు మన తండ్రి చెప్తున్నారు నీకు కూడా అర్థమవుతుంది విచారణ చేసినప్పుడు నేను ఈ దేహం కాదు ఈ ఇంద్రియాలు కాదు ఈ మనసు కాదు ఈ ప్రాణం కాదు ఈ బుద్ధి కాదు ఈ పంచ జ్ఞానేంద్రియాలు నేను కాదు ఈ పంచకోశాలు నేను కాదు పంచ ప్రాణాలు కాదు సప్తధాతువులు కాదు ఇవేవి కూడా నేను కాదు వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను ఈ స్థూలదేహం కాదు సూక్ష్మదేహం కాదు నేను వీటికి అతీతంగా ఉన్నటువంటి కేవలము ఈ ఆకారము లేనటువంటి చైతన్య స్వరూపాన్ని అనేటటువంటిది నీకు అనుభవం అవుతుంది విచారణ చేసినప్పుడు కానీ అలా ఉండలేకపోతున్నావు ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే ఈ మనస్సు నిన్ను లాక్కుపోతుందన్నమాట ఈ మనస్సు నిన్ను లాక్కుపోతుందన్నమాట ఒక నదిలో ప్రవహిస్తున్నటువంటి పడవ ఏదైతే ఉందో ఆ పడవను బలంగా ఆ వాయువు లాక్కుపోతుందన్నమాట గాలి బలంగా లాక్కుపోతుందన్నమాట భగవద్గీతలో చెప్పినటువంటి ఉదాహరణ అది మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఆ పడవని తీసుకొచ్చి ఒడ్డుకేసి కడతారన్నమాట ఆ విధంగా కట్టేసిన తప్పుడు ఇంకా గాలి ఆగేంత వరకు ఆ పడవ ఎక్కడికి కదలకుండా పోతుంది అలాగే మన మనస్సు కూడా నిరంతరము వెనక్కో ముందుకో అలాగ బలంగా ప్రయాణం చేస్తూనే ఉంటుందన్నమాట ఉద్ధృతమైనటువంటి వేగంతో అటు గతాన్ని తవ్వుతూ ఉంటుంది లేదా ఇటు భవిష్యత్తులో ఊహలు చేస్తూ ఉంటుంది అలాంటి ఆ ఉద్ధృతమైనటువంటి ఆలోచన ప్రవాహాన్ని తగ్గించాలి అని అనుకున్నప్పుడు మనస్సును నీ ఆధీనంలో ఉంచుకోవాలి నీ ఆధీనంలో ఉంచుకున్నట్లయితే నీవు నీవుగా ఉంటావు నీ ఆధీనంలో ఉంచుకున్నట్లయితే నీవు నీవుగా ఉంటావు నీ ఆధీనంలో ఉంచుకోకపోతే మనస్సును నిన్ను కూడా లాక్కుపోయి దాంతో కలిసిపోయేలాగా చేసి నీవు దుఃఖం అనుభవించేలాగా చేస్తుంది ఈ మనస్సు అన్నది ఇప్పుడు దాకా కూడా నీకు ఇది అనుభవం అయింది ఈ దుఃఖ అనుభవం నుంచి నీవు బయటపడాలి అనుకున్నప్పుడు నీవు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే నీవు నీవుగా ఉంటూ ఆ మనస్సును నీ ఆధీనంలోకి తీసుకోవాలి అనేటటువంటిది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చెబుతుంది ఆ విధంగా చేసినట్లయితే నీకు ఆ ప్రసాదం అన్నది అందుతుంది ఆ ప్రసాదం అంటే అదే ఆత్మానుభూతి అదే ఆత్మానుభూతి మహర్షులందరూ కూడా దేనికోసం ప్రయత్నిస్తున్నారు అది ఆ ప్రసాదం అంటే ఆ ప్రసాదం నీకు లభించినప్పుడు మాత్రమే ఈ దుఃఖాల నుండి నీవు బయటపడతావు అప్పుడు మాత్రమే ఆ ప్రసాదం పొందినప్పుడు మాత్రమే నీవు ఇక్కడ సుఖంగా శాంతిగా ఉండగలుగుతావు నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతి రశాంతస్య కుతసుఖం నీవు ఆ శాంతి పొందలేనప్పుడు ఇక్కడ నీవే సుఖము కూడా పొందలేవు నీవు ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడూ కూడా సుఖాన్ని పొందలేవు ఎందుకని నీకు శాంతి లేనే లేదు శాంతి ఎలా వస్తుంది మనస్సును నీ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు నిన్ను నీవు తెలుసుకుని ముందు నీ స్థానంలో నీవు కూర్చున్నప్పుడు నీ స్థానంలో నీవు కూర్చోవటం అంటే ఏంటి నీవు కేవలము సాక్షి చైతన్య స్వరూపానివి నీవు కేవలము ద్రష్టవై ఉన్నావు ఈ దేహం నీవు కాదు
దేహములోని ప్రతి కదలికకు కూడా నీవు ద్రష్టవై ఉన్నావు నీవు గమనికవై ఉన్నావు నీ చేత గమనించబడుతున్నది ఏదైనప్పటికీ కూడా అది ఆలోచనల దగ్గర నుంచి ఈ దేహములోని ప్రతిదీ కూడా నీవు కావు అనేటటువంటిది నీవు అనుభవపూర్వకంగా తెలుసుకొని కేవలము నీవు నీవుగా ఉండటం అన్నది ద్రష్టగా మారటం అన్నది ఒకటి రెండవ విషయం నీ మనసుని నీ ఆధీనంలోకి తీసుకోవాలి ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం అది బలమైనటువంటి వేగంతో అటు ముందుకో వెనక్కో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిన్ను కూడా లాక్కుపోతుంది ఇప్పుడు మనస్సును ఆధీనంలోకి తీసుకోవటం ఎలాగా అన్నది మహర్షులు చెప్పినటువంటి మహత్తరమైనటువంటి విధానం మంత్రము అనేటటువంటిది నీవు నిరంతరము ఆ మనస్సుకు ఒక స్మరణ ఇచ్చినట్లయితే ఒక మంత్రాన్ని ఇచ్చినట్లయితే ఆ మనస్సు నిరంతరము కూడా మనస్సు ఆ జపం చేస్తూ 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 ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే ఆ మనస్సు అటు భూతకాలానికో భవిష్యత్ కాలానికో పోదు ఆలోచనలు తగ్గిపోతాయి క్రమేణ తగ్గిపోతాయి విశ్లేషణ తగ్గిపోతుంది జడ్జిమెంట్ అనేది తగ్గిపోతుంది రాగద్వేషాలు అనేవి తగ్గిపోతాయి కోరికలన్నీ తగ్గిపోతాయి అది భగవద్గీత చెప్పినటువంటిది మనోగతాన్ సర్వాన్ కామాన్ మనోగతాన్ పార్థ మొత్తం మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా తగ్గిపోయి మనస్సు కేవలము మంత్రం చుట్టూత తిరుగుతూ ఉంటుంది దాన్ని నీవు ఇష్టంగా చేసినప్పుడు ప్రేమగా చేసినప్పుడు మనసు ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అలాంటి ఆ శబ్దం ఆ మహామంత్రం నీవు పవిత్రంగా భావన చేస్తూ ఇష్టంగా నీవు చేయాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది ఎందుకని నీవు ఆ మంత్రాన్ని పవిత్రంగా భావించాలి ఎందుకు నీవు దాన్ని ఇష్టంగా చేయాలి అంటే శ్రీమద్ భగవద్గీత ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పింది ఏమని అంటే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని యజ్ఞాలలో జపయజ్ఞము నా స్వరూపము అని భగవంతుడు చెప్తున్నాడు అంటే ఏమిటి దాని అర్థం జపం చేస్తున్నావు కదా జపం అంటే ఏమిటి ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉన్నావన్నమాట ఎక్కడ ఉచ్చరిస్తున్నావు నీ మనస్సులో ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉన్నావన్నమాట ఆ శబ్దము ఆ జపము నా స్వరూపము అంటున్నాడు ఆయన అంటే నీవు మంత్రం చేస్తుంటే ఆ మంత్రం ఏదో కాదు ఆ మంత్రమే ఆయన స్వరూపము ఆ మంత్రమే ఆయన స్వరూపము ఆయన ఏం చెప్తున్నారు అంటే నీ దృష్టి నా మీద పెట్టు అంటున్నారు ఎవరు చెప్తున్నారు పరమాత్మ చెప్తున్నారన్నమాట నీ దృష్టి నా మీద పెట్టు బుద్ధిలో ఇది నిశ్చయం చేసుకో ఆ తండ్రి చెప్తున్నారన్నమాట ఇది ఆ విధంగా నీవు చేసుకున్నప్పుడు ఏమవుతుంది నీవు నన్నే పొందుతావు అంటున్నారు చాలా సులభమైనటువంటి విషయం ఇది చాలా సులభమైనటువంటి అతి సులభమైనటువంటి విషయం అత్యంత ప్రామాణికమైనటువంటి విషయం మంత్రం ఆయన స్వరూపం యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని ఆయన చెప్పారు కాబట్టి మంత్రం ఆయన స్వరూపమే అది ఆ మంత్రం మీద ఆ శబ్దం మీద నీ దృష్టి పెట్టినట్లయితే నీ దృష్టి పెట్టినట్లయితే నీవు ఆయనతో ఏకమవుతావు మయ్యేవ మన అదస్వమై బుద్ధిం నివేశయ నివశ్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ ఇంకా నీకే సంశయము వద్దు కేవలము నువ్వు చేయాల్సినటువంటిది ఇంతే ఏమిటి మయ్యేవ మన నీ మనస్సు నా మీద లగ్నం చేయి నీ మనస్సు నా మీద లగ్నం చేసేలాగా చేసుకో అని చెప్తున్నాడు మన తండ్రి మనసును వదిలేసావు వదిలేయటం వల్ల అదేమో నిన్ను కూడా లాక్కుపోతుంది లాక్కుపోతూ ఉండటం వల్ల ఏమవుతుంది దుఃఖాన్ని అనుభవిస్తున్నావు మరలా అనేక జన్మలు తీసుకుంటున్నావు అందుకని మన తండ్రి మనకి ఏం చెప్తున్నారు అంటే ఆ మనస్సును నా మీద లగ్నం చేసేలాగా చెయ్యి ఆత్మస్వరూపుడైనటువంటి నా మీద లగ్నం చేసేలాగా చెయ్యి నన్ను స్మరించేలాగా చెయ్యి అని చెబుతున్నారు అలా చేస్తే నాతో నీవు ఏకంగానే ఉంటావు
ఇంకా దానికి ఏం ను కష్టపడాల్సినటువంటి పని ఏం లేదు అందుకనే మన తండ్రి చెప్పారు మన్మనా భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కరు ఇవన్నీ ఎవరు చేయాల్సినటువంటిది ఈ మనసే ఈ మనసే మనసు నా మీద లగ్నం చేయి భక్తి అని చెప్పి అటు ఇటు పోతా ఉంది ఏంటి నీ మనసు అలా అటు ఇటు పోకూడదు నాకే భక్తుడిగా ఉండేలాగా నీ మనసును మార్చుకో నిరంతరము కూడా నన్ను పట్టుకుని ఉండేలాగా పట్టుకుని ఉండటమే భక్తి అంటే పట్టుకుని ఉండటమే భక్తి అంటే భజన అంటే కలిసి ఉండటమే విభజన అంటే విడిపోవటమే భక్తి అంటే ఆయన్ని స్మరిస్తూ ఉండటమే విభక్తి అంటే ఆయన్ని మర్చిపోవటమే ఆయన ఏం చెప్తున్నారు మద్భక్త నన్ను పట్టుకుని ఉండు మధ్యాజి నన్నే ఆరాధించేలాగా చూడు ఇక్కడ ఇవన్నీ ఆరాధిస్తుంది నీ మనసు అటు ఇటు పోతుంది ఆ అనేక రకాలైనటువంటి భావోద్వేగాలకు గురి అయ్యి నిన్ను లాక్కుపోయి నిన్ను కూడా దుఃఖస్వరూపంగా మార్చేస్తుంది కాబట్టి ఆ మనస్సు ఎప్పుడు కూడా నన్ను స్మరించేలాగా చెయ్యి నన్ను ఆరాధించేలాగా చెయ్యి నాకు నమస్కరించేలాగా చెయ్యి నన్ను తలుసుకునేలాగా చెయ్యి ఎప్పుడెప్పుడు చేయాలి యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాస్యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అప్పుడు ఇప్పుడని కాదు ఎప్పుడు కూడా ఆ మనసు నన్ను స్మరించేలాగా చెయ్యి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ మనస్సు నన్ను స్మరించేలాగా చెయ్యి నీవు దాన్ని గమనిస్తూ ఉండు ఎందుకని గమనిస్తూ ఉన్నట్లయితేనే నీవు నీ స్థానంలో ఉండగలుగుతావు నీకున్నటువంటి ఏకైక అధికారం అది గమనికగా ఉండాలి అంతే ద్రష్టగా ఉండాలి సాక్షిగా ఉండాలి అవేర్గా ఉండాలి కాన్షియస్గా ఉండాలి ప్రజ్ఞగా ఉండాలి మాటలు ఏదైనా ఒకటే నీవు నీవుగా ఉండాలి గమనిస్తూ ఉండు మనసు ఏం చేస్తుంది గమనిస్తూ ఉండు మనసు ఏ స్మరణ చేస్తుంది గమనిస్తూ ఉండు ప్రేమగా స్మరిస్తుందా లేదా గమనిస్తూ ఉండు నిరంతరము చేస్తుందా లేదా గమనిస్తూ ఉండు అలా గమనిస్తూ నీవు ఉన్నట్లయితే ఆ గమనించటం అనేటటువంటి దాని వల్లనే నీవు నీవుగా ఉండగలుగుతావు అప్పుడు నీకు తెలుస్తుంది ఆత్మన్యేవాత్మనా తుష్టః నీవు ఆనంద స్వరూపమని ఏ దుఃఖము లేనటువంటి ఆనంద స్వరూపమే నీవు శాంతి స్వరూపమే నీవు అనేటటువంటిది అది నీ అనుభవం అది నీ అనుభవం అది నీకు వచ్చింది కాదు ఎప్పుడైతే వీటి నుంచి నువ్వు దూరమై ఏది ఏటి నుంచి ఈ భావోద్వేగాల నుంచి ఈ అలజడి ఈ ఆందోళన ఈ అశాంతి ఈ బాధ భయము ఇలాంటి ఈ పనికి మాలినటువంటి ఆలోచనల నుంచి నీవు ఎప్పుడైతే విడిపోయి వాటికి నీవు సాక్షిగా మారావో అప్పుడు నీకు తెలుస్తుంది నేను ఆనంద స్వరూపమే కదా అని అసలు ఆనందం పొందటానికి ఇంకొక పని ఏది చేయనవసరం లేదు శాంతి పొందటానికి ఇంకొక పని ఏది చేయాల్సిన పని ఏమీ లేదు సంతృప్తి పొందటానికి ఇంకో పని ఏది చేయటానికి లేనేలేదు నా స్వరూపమే ఆనంద స్వరూపము నా స్వరూపమే శాంతి స్వరూపము నా స్వరూపమే మౌన స్వరూపము అనేటటువంటిది నీకు తెలుస్తుంది నీవు నీవుగా ఉన్నప్పుడు నీవెవరో ఎట్టివాడివో ఎంతటి వాడివో నీకు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట ఒక్కసారి నీకు ఆ అనుభవాన్ని నీవు పొందుతూ మొదలు పెట్టినట్లయితే ఇక నీవు నీవుగా ఉండటానికే ఇష్టపడతావు అంతే నీ శక్తి ఏమిటో నీకు తెలుస్తుంది వీటన్నిటికీ క్రమేణా సాక్షిగా మారుతూ ఇవన్నీ కూడా మారేవే కదా ఇవన్నీ వచ్చి పోయేవే కదా ఆగమ అపాయను అనిత్య నా తండ్రి చెబుతున్నారు తాం స్థితిక్ష స్వభారత నీవలా సాక్షిగా ఉండు ఈ రాకపోకలను గమనిస్తూ అసత్యమైనటువంటి దీన్నంతటినీ అలా గమనిస్తూ దీనంతటికీ కూడా సాక్షినై ఉన్నాను ఇదంతా కూడా అశాశ్వతమైనదే ఇవన్నీ కూడా
వచ్చి పోయేటటువంటివే ఇదంతా అశాశ్వతమైనటువంటిదే నేను శాశ్వతమైనటువంటి ఏ మార్పు లేనటువంటి ఆత్మ స్వరూపాన్ని సచ్చిదానంద స్వరూపాన్ని సాక్షి చైతన్య స్వరూపాన్ని అని నీవెలా ఉన్నావో నీకు తెలుస్తుంది అది ముక్తావస్థ అంటే బంధం నుంచి బయటపడ్డావు ఏ బంధం నుంచి మనస్సు రకరకాలైనటువంటి ఆలోచనలతో భావోద్వేగాలతో కలిసిపోయి ఉన్నప్పుడు నీవు దాంతో సంగమించి వాటితో పెనవేసుకుపోయావు సంగమం చెందావు అదే నేను అనుకున్నావు అలాంటి నీవు ఆ బంధం నుండి ఇప్పుడు నీవు బయటపడ్డావు బంధం నుండి నీవు బయటపడి ముక్తుడవయ్యావు నీవు ఇప్పుడు ముక్తుడవు నీవు చేయాల్సిందేంటి కేవలము సాక్షిగా ఉంటే చాలు కేవలము సాక్షిగా ఉంటే కేవలము గమనికగా నీవు మారితే కేవలము ద్రష్టగా నీవు మారితే చాలు నీవు ముక్తుడవే నీవు ముక్తుడవే ఒకే ఒక్క పని నువ్వు చేయాల్సింది ఈ మనసును నీ ఆధీనంలో ఉంచుకో మనసును నీ ఆధీనంలో ఉంచుకోవాలి అంటే సరైనటువంటి స్మరణ చేస్తూ ఉండేలాగా మనసును అలా నియంత్రించుకో ఆ స్మరణ ఏ విధంగా చేయాలో తెలియచేసేటటువంటి సద్గురువుని ఆశ్రయించి ఆ విధానాన్ని తెలుసుకొని నిరంతరము కూడా ఇదంతా మారేటటువంటిదే నేను మారినటువంటి ఆత్మస్వరూపాన్ని అని నీకు తెలియచేసేటటువంటి ఆ ఉపదేశం పొంది నిరంతరము ఆ మనస్సులో అది జరిగేలాగా నీవు చేసుకున్నట్లయితే నీవెప్పుడు కూడా ముక్తుడవే అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటి విషయం మనసు నీ ఆధీనంలో ఉండేలాగా చెయ్యి మనసులో ఎప్పుడు ఆ స్మరణ జరిగేలాగా చెయ్యి నీవు కేవలము గమనికగా మారు ఆ మనసులో జరిగేటటువంటి స్మరణ స్మరణ ఆపేసి అప్పుడప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటే ఆ ఆలోచనలు అప్పుడప్పుడు భావోద్వేగానికి గురైతే ఆ భావోద్వేగాలను వీటన్నిటినీ కూడా గమనిస్తూ నీవు సాక్షిగా మారు అంతే ఆ విధంగా చేసినప్పుడు నీకు అర్థమవుతుంది నేను ముక్తుడను అనేటటువంటిది యథార్థంగా నేను ఆత్మస్వరూపాన్ని అనే అనుభవం నీకు కలుగుతుంది అదే ఆత్మానుభూతి అదే ఆత్మ సాక్షాత్కారము అనబడుతుంది సాక్షాత్ నీవు ఆత్మస్వరూపానివి అని నీకు అనుభవం అవ్వటమే ఆత్మ సాక్షాత్కారము అనబడుతుంది దీన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా చాలా సుఖమైనటువంటిది భగవద్గీత చెప్తుంది సుసుఖం అని తేలికైనటువంటిది సులభమైనటువంటిది ఈ విధానాన్ని ఆచరణలోకి తీసుకొని ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను జై సచ్చిదానంద్. Oh, shine.